మీ అందరికి అర్థమయ్యే విధంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా దిస్ ఇస్ ది డ్యామ్ ఈ నది నది ఎలా ప్రవహిస్తుంది నేను ఇంతకు ముందు కూడా చెప్పా నదిని ఇక్కడ వైవిధ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్ ఇది నదిలో ఇక్కడ స్పిల్వే కట్టవచ్చును కానీ ఇక్కడ స్పిల్వే కట్టడానికి శాస్త్రీయంగా కుదరదు కాబట్టి ఇలా నదిని డైవర్ట్ చేసి ఇక్కడ స్పిల్వేని కట్టారు ఇక్కడ స్పిల్వేని కట్టి ఇక్కడ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసి దీని మీద ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ను కట్టాలి ఇది జరగవలసిన పని ఏం చేశారు ఈ ప్రభుత్వాలు అత్యంత తెలివిగలవారు అత్యంత మేధావులు చంద్రబాబు నాయుడు గారు ఉమా మహేశ్వరరావు గారు ఏమి చేశారు అంటే ఈ స్పిల్వేని ప్రారంభించారు కంప్లీట్ చేయలేదు దిస్ ఇస్ కాల్డ్ ఛానల్ అప్రోచ్ ఛానల్ అప్రోచ్ ఛానల్ ని ప్రారంభించారు కంప్లీట్ చేయలేదు ఇది స్పిల్ ఛానల్ ఆ నువ్వు ఎటు వెబి నువ్వు ఇట్రా ఏ నన్ను డిస్టర్బ్ చేయమాక ఏ సో ఇది కంప్లీట్ కాలేదు దీన్ని సగం చేశారు ఇటు నుంచి నీరు ధారాళంగా ప్రవహించేటటువంటి అవకాశం లేదు ఇప్పుడుంది ఇప్పుడు మేము చేసాం వచ్చిన తర్వాత ఈ డయాఫ్రమ్ వాల్ మాత్రం కంప్లీట్ చేశారండి డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ చేసి అప్పుడు కాఫర్ డ్యాములు మొదలెట్టారు ఇక్కడ ఇక్కడ కాఫర్ డ్యాములు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వేయాలి కొంత దూరం వేసిన తర్వాత సిడబ్ల్యూసి పిపిఏ మీరు కాఫర్ డ్యాములు ఆపేయండి అని చెప్పింది ఎందుకు ఆపేయిందని చెప్పింది అనేది ఇక్కడే కీలకమైనటువంటి అంశం ఈ కాఫర్ డ్యాములు కంప్లీట్ చేసేస్తే ఇక్కడ ఉన్నాయి దేవీపట్నం విలేజ్ ఇక్కడ ఒక 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 విలేజ్ ఇవన్నీ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి 60 విలేజెస్ ఉన్నాయి ఎప్పుడైతే ఇది క్లోజ్ చేసేస్తామో ఎప్పుడైతే ఈ స్పిల్వే కంప్లీట్ కాలేదో నదిలో నీటి మట్టం పెరిగిపోతుంది 35 కాంటూరుకు చేరుతుంది 35 కాంటూరుకు చేరితే ఈ గ్రామాలన్నీ మునిగిపోతాయి ఎన్ని గ్రామాలు 45 గ్రామాలు 15 గ్రామాలు వాళ్ళు ఖాళీ చేయించారు 45 గ్రామాలు మునిగిపోతాయి ఆ 45 గ్రామాల వాళ్ళు కూడా పిపిఏకి సెంట్రల్ వాటర్ కమిషన్కి పిటిషన్ పెట్టుకున్నారు పాపం అయ్యా వీళ్ళు కాఫర్ డ్యామ్ లేసేశారు అది పూర్తి చేస్తున్నారు క్లోజ్ అవుతుంది వరద వస్తే మొత్తం మునిగిపోతుంది మునిగిపోతే మా ఇళ్ళు పోతాయి ఊళ్ళు పోతాయి అని మొరపెట్టుకున్నారు విచ్ ఇస్ ఎ జెన్యూన్ పాయింట్ అప్పుడు ఏం చేశారు సెంట్రల్ గవర్నమెంట్ పిపిఏ అయ్యా మీరు కాఫర్ డ్యాములు క్లోజ్ చేయడానికి వీల్లేదు క్లోజ్ చేయాలంటే ముందు ఇవన్నీ కూడా ఆర్ అండ్ ఆర్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ చేసిన తర్వాత ఊళ్ళను ఖాళీ చేసిన తర్వాత మాత్రమే మీరు చేయండి అన్నారు చేతులు ఎత్తేశారు గవర్నమెంట్ మారిపోయింది వరద వచ్చింది ఇక్కడ ఒక బొక్క ఇక్కడ ఒక బొక్క ఉంటే ఇక్కడ ఒక బొక్క బుస్సు బుస్సుమని వచ్చి ఈ వేసినటువంటి కాఫర్ డ్యామ్ డయాఫ్రమ్ వాళ్ళు పునాదుల్లోకి వెళ్ళి నీళ్ళు వెళ్ళి దెబ్బతినిపోయాయి ఎవరు కారణం దీనికి మేమా ఎట్లా కారణం మీరు కాఫర్ డ్యాములు క్లోజ్ చేస్తే ప్రమాదం జరిగేది కాదు కాఫర్ డ్యాములు క్లోజ్ చేస్తే ఊళ్ళు మునిగిపోయాయి ఊళ్ళు మునిగిపోతే వాళ్ళు నాశనం అయిపోయేవాళ్ళు ప్రాపర్ ప్లానింగ్ లేదు ఏదో ఒక విధంగా చేసుకుని వెళ్ళిపోవాలనేటువంటి తాపత్రయం ఏదో విధంగా కాంట్రాక్ట్కి డబ్బులు ఇవ్వాలనే తాపత్రయమే ఈ చరిత్రహీనానికి కారణం కాదని చెప్పమనండి సవాలు చేస్తున్నా ఏం చేయాలి అసలు ఒక ప్రాపర్ ప్లాన్ అంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రామాలన్నింటినీ కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలోకి తీసుకురావాలి వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించాలా ఖాళీ చేయించాలంటే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది దాన్ని ఖర్చు పెట్టాలా ఇన్ని ఖర్చు పెట్టారు వీళ్ళు వీళ్ళు ఆర్ఎన్ఆర్ మీద ఖర్చు పెట్టింది 200 చిల్లర కోట్లు 200 to 300 కోట్లు దాని మీద పెట్టలా ఎందుకంటే దానిలో క్యాష్ రాదు దానిలో కమిషన్లు రావు దేవుని ఉమాకు బ్యాగులు మోసే అవకాశం ఉండదు అందువల్ల ఆర్ఎన్ఆర్ అంటే ప్రజలకు వెళుతుంది అందువల్ల దాని మీద కాన్సన్ట్రేట్ చేయలా దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు వీటి మీద బిల్లుల మీద మేము వచ్చిన తర్వాత నేను మనవి చేస్తున్నా 1500 కోట్ల రూపాయలు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ మీద ఖర్చు పెట్టాం ఇది క్లోజ్ చేయలేదు కదా వరద వచ్చింది రెండోసారి వరద వచ్చింది మీరు అడగచ్చు
వాళ్ళు అడగొచ్చు ఏమండి వాళ్ళు పెట్టిపోయారు మీరు క్లోజ్ చేయొచ్చు కదా ఎస్ క్లోజ్ చేయొచ్చు ఎప్పుడు క్లోజ్ చేయాలి ఆ 45 ఊళ్ళను ఖాళీ చేయించి వాళ్ళకి రీహాబిలిటేషన్ చేయించి చేయాలి ఒక ఇల్లు కాదుగా 45 గ్రామాల ఇల్లు పునరావాసం కల్పించాలి ఒక నెలలోనో రెండు నెలలోనో అయ్యేది కాదే సంవత్సరంన్నర పట్టింది మేము వచ్చి వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టి ఇల్లు కట్టించి వాళ్ళందర్నీ ఖాళీ చేయించి ఈ రెండు క్లోజ్ చేశాం ఈ రెండు క్లోజ్ చేస్తే కూడా ఎలా క్లోజ్ చేయాలి మామూలుగా ఇసుక తీసుకెళ్లి వేసేస్తే కుదరదు అక్కడ ఈ ఫోర్స్ వల్ల ఇక్కడ పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి ఎంత ప్లస్ మైనస్ మైనస్ 12 మీటర్లు మైనస్ 12 మీటర్ల లోతు ఒక గొయ్యి ఇక్కడ ఒక గొయ్యి ఇక్కడ ఒక గొయ్యి ఇక్కడ ఒక గొయ్యి ఇక్కడ 22 మైనస్ 22 ఇక్కడ ఎలా పూడ్చాలి ఏమిటి అంటే పిపిఏ సెంట్రల్ వాటర్ కమిషన్ డ్యామ్ రివ్యూ ప్యానెల్ వీళ్ళందరూ కొన్ని డిజైన్స్ ఇచ్చారు డిజైన్స్ ఇవ్వడానికి ఇట్ మే టేక్ టైం సో మచ్ ఆఫ్ టైం ఎలా డిజైన్స్ ఊరిని వెళ్ళి ఇసుక పోసేసి ముంచడానికి వీల్లేదు జెడ్ రౌటింగ్ చేయమన్నారు వైబ్రో కాంపర్షన్ చేయమన్నారు చాలా పెద్ద ఎత్తున దాన్ని పూడ్చేటటువంటి కార్యక్రమం చేయాలి అంటే జియో బ్యాగ్స్ తీసుకొచ్చి ఆ జియో బ్యాగ్స్లో ఇసుక కట్టి దానిలో వేసి మళ్ళీ దాని స్ట్రెంగ్త్ చూసి వరుసను వరుసని బోగు చేసుకుంటూ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంత కష్టపడాల్సి వచ్చింది ఎందుకోసం ఇదంతా మీరు చేసిన తప్పిదం ఏమిటంటే కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించటం కారణం ఆర్ఎండ్ఆర్ కంప్లీట్ చేయకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు ప్రారంభించటం ఇది చరిత్రాత్మకమైన తప్పిదం చంద్రబాబు నాయుడిది కాదని చెప్పమనండి ఏమిటి దుర్మార్గం ఇంత గొప్ప ప్రాజెక్టుని జాతికి అంకితం చేసే ప్రాజెక్టుని ప్రపంచంలోనే అత్యద్భుతంగా నిర్మించవలసినటువంటి ప్రాజెక్టుని పైసల కోసం కక్కుర్తిపడి ఈ రకమైనటువంటి దౌర్భాగ్యానికి పాల్పడి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తారా దానికి తోడు తానా తందానని బట్టలు ఊడదీసుకు తిరుగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు దేవినేని ఉమ ఈనాడు అధిపతి రామోజీరావు రాధాకృష్ణ ఏమిటి అన్యాయం మా మీద రాస్తారా మీరు చేసిన తప్పిదానికి మేమే బాధ్యులు అని అడుగుతా ఉన్నా జ్ఞానం లేకోకుండా మాట్లాడుతూ ఉన్నారు ఇది చాలా అన్యాయం అని అడుగుతా ఉన్నా అదే చిన్నప్పుడు ఒక కథ ఉంటుంది బ్రాహ్మణ మేకపిల్లని తీసుకుని వెళ్తూ ఉంటే ఈనాడైనా ఆంధ్రజ్యోతి అయినా చంద్రబాబు ఉమా మేక కుక్క కుక్క అంటే వదిలి పారిపోతారని ఇక్కడ ఉంది మేక అయ్యా ఇక్కడ ఉంది పులి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి పారిపోం ఎదుర్కొంటాం మీరు చేసే దుర్మార్గమైన రాతలకు సమాధానం చెప్తాం చిత్తశుద్ధి మా దగ్గర ఉన్నదని మనం చేస్తున్నాం ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారే ఏమిటి అన్యాయం సవాల్ చేస్తున్నా రాయండి వాస్తవాలు రాయండి దమ్ముంటే ఏపీ ప్రభుత్వం కొన్ని తప్పిదాలు చేయటం వల్ల ఆలస్యమైంది అని రాశారు ఎవరు ఐఐటి హైదరాబాద్ ఏపీ ప్రభుత్వం అంటే ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారేనా ఈ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు జాతీయ ప్రాజెక్ట్ అయింది అప్పటి నుంచి ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయి చంద్రబాబు ప్రభుత్వం లేదా 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అంటే 5+3 దాన్ని కాదంట రామోజీరావుకిను రాధాకృష్ణ కనపడేది మా ప్రభుత్వమే మేము అసలు తప్పు చేయలేదండి మనవి చేస్తున్నా నేను తప్పు చేయవలసిన అవసరం లేదు మేము చేసేది ఒక పద్ధతి ప్రకారం ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీని కంప్లీట్ చేసుకుంటూ ప్రాజెక్టును నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము వెళుతున్నాం అది కాకోకుండా మాట్లాడితే డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం కాంట్రాక్టర్ లేడంట కాంట్రాక్టర్ ఉంటే ఏం చేస్తాడు చెప్పండి ఎప్పుడు మా ప్రభుత్వం వచ్చింది జూలైలోనా జూన్ 1వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎప్పుడు దాకా లేదు జూన్ నుంచి నవంబర్ వరకు కాంట్రాక్టర్ నవంబర్లో మెగావాళ్ళు వచ్చారు ఈ లోపల ట్రాన్సిట్ పీరియడ్ రిపోర్ట్ రావడం వాళ్ళని తీసేయటం మళ్ళా రివర్స్ ఎండింగ్ పిలవటం జూన్ నుంచి అక్టోబర్ వరకు నేను అడుగుతా ఉన్నా మీ అందరికీ తెలుసు గోదావరి ఎలా పొంగుతుంది అప్పుడు పనులు చేయడానికి గోదావరిలో ఏమైనా ఉంటుంది ఇప్పుడు గోదావరిలో పనులు చేయడానికి ఏమైనా ఉందా ఏంటిది ఇట్లా మాట్లాడతారు నాకు అర్థం కాదు కాంట్రాక్టర్ లేకపోవటం వలన ఈ అన్యాయం జరిగిపోయింది కాంట్రాక్టర్ లేకపోవటం వల్ల కాదు మీ బుద్ధి తక్కువ వలన మీ కక్కుర్తి వలన ఇది జరిగింది జాతికి ఇంత ద్రోహం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మా గురించి మాట్లాడతాడు జాతికి ఇంత ద్రోహం చేసినటువంటి
ఉమాగారు మా గురించి మాట్లాడతాడు ఏమిటిది నాకు బాధేస్తుంది ఎందుకంటే మేము తప్పు చేయకపోయినా మీరు తప్పు అంటారు అది ఒక పద్ధతి వాళ్ళు తప్పు చేసి మమ్ములు అంటారు ఏమిటి అన్యాయం అదేమంటే అంబటరామబాబు గారు ఉమాని అనవసరంగా ఆరోపణ చేస్తున్నాడు అంబటరామబాబు గారు అనవసరంగా చంద్రబాబు నాయుడు ఆరోపణ చేస్తున్నారు వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి అనుకుంటున్నారు దయచేసి అలా అనుకోవద్దని అందరికీ మనవి చేస్తున్నా ఈ పర్టిక్యులర్ ఇష్యూలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చరిత్రహీనంగా వ్యవహరించింది మళ్ళా 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 చెప్తున్నా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసి కాఫర్ డామ్ నిర్మాణం చేయకోకుండా పారిపోయారు దీనికి కారణం ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీని కంప్లీట్ చేయలేకపోవడం ఈ మరొకసారి చెప్తున్న ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీని కంప్లీట్ చేసి ఇది ప్రారంభించి ఉంటే ఈ పాటికి డయాఫ్రమ్ వాల్వ్ అయ్యేది ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ అయ్యేది ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయ్యేది ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ కాకోకుండా అడ్డం పడుతున్నటువంటి వ్యవహారం చంద్రబాబు నాయుడు గారి అహంకారం అతి తెలివితేటలు తప్ప మరొకటి కాదు దీని కారణం ఏంటని మీరు అడగొచ్చు ఏం లేదు సింపుల్ 2018కి పూర్తి చేస్తాం రాసుకో సాక్షిలో అన్నాడు కదా 2018కి పూర్తి చేయడం కోసం ఇలాంటి అడ్డదోవలన్నీ వెళ్ళారు తాపత్రయం 2018కి పూర్తి చేయాలి ఆర్ఎండ్ఆర్ ఏమో కంప్లీట్ కాకూడదు ఆర్ఎండ్ఆర్లోనేమో డబ్బులు రావు నా వైగాకు పెడితేనేమో డబ్బులు వస్తాయి ఈ దుర్బుద్ధి తప్ప ఏమైనా ఉందా ఇంత దుర్బుద్ధితో వ్యవహరించారు కాబట్టి ఇలాంటి కష్టాలు వచ్చినాయి కష్టాలన్నీ సెపరేట్ చేస్తున్నాం మేము పరిశీలన చేస్తున్నాం అదేమంటే రాంబాబుకి ఏం తెలియదు ఇలా బాగా తెలుసు పగలు తీసి పారేశారు తెలిస్తే ఏం చేశారు చెప్పండి నాకేం తెలియదు కాబట్టి వీళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టుకుంటా తెలుసుకుంటా చేస్తా వాస్తవాలను గమనిస్తా ఇది కానీ చేయాల్సింది ఏమిటి అన్యాయం నాకు అర్థంగా పొద్దున్నే పెద్ద పెద్ద బ్యాండ్ రైడింగ్లు పోలవరంలో విధ్వంసం అసమర్థత వల్లే అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసమర్థత వల్ల విధ్వంసం జరిగిపోయిందంట ఈ విధ్వంసానికి కారణం చంద్రబాబు నాయుడు రామోజీరావు గుర్తుపెట్టుకో రాధాకృష్ణ గుర్తుపెట్టుకో పిచ్చి పిచ్చి రాతలు రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని మీరు ప్రయత్నం చేసినా ఏమి జరగదు ఇది మేము చిత్తశుద్ధి పనిచేస్తున్నామని మనం చేస్తున్నాం ధర్మంగా పనిచేస్తున్నామని మనం చేస్తున్నాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి పోలవరం ఆయన కలలు కన్నటువంటి పోలవరం దాన్ని పూర్తి చేయాలని తహతహమాలో ఉంది తప్ప దీనిలో ఏది క్యాష్ కొట్టేయాలనో కమిషన్ కొట్టేయాలనో లేదని మనం చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా మనం చేస్తున్న ప్రజలు అర్థం చేసుకోండి ఈ రాతలను అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి చెప్పాడు ఈ దుష్ట చతుష్టయంతో అన్న పోరాడేది మనం చంద్రబాబుది ఏమిటి పెద్ద పోరాటమే ఉన్నాయి రెండు కూడ పలుకుని రాశారు ఒకే రోజున తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డివి ఒప్పులన్నీ చంద్రబాబు అని తప్పులన్నీ చేసింది చంద్రబాబు అనుభవిస్తుంది రాష్ట్ర ప్రజలని ఈ సందర్భంగా మనవి చేస్తూ